ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. 44వ కీర్తన 6 మరియు 7 వచనాలు. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడువు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడువు నీవే. నిజమే ప్రియులారా, మనము ఆయన మీద ఆధారపడితే మన కత్తి ద్వారా, మన వింటి ద్వారా, మనకున్న శక్తి సామర్థ్యాల ద్వారా జరగని కార్యాలని దేవుడు తన నోటి మాట ద్వారా జరిగించగలడు. దావీదు జీవితంలో తనను ద్వేషించే వారి పక్షంగా, తన మీద శత్రుత్వాన్ని వహిస్తున్న వారి పక్షంగా దేవుడే దావీదును ఆయా రీతిలుగా రక్షిస్తూ వచ్చాడు. తన సొంత మామ అయినటువంటి సౌలు మాటి మాటికి దావీదుకి కీడు చేయాలని, అతన్ని చంపాలని, అతన్ని బాధ పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడు. కానీ సామర్థ్యం ఉన్నప్పటికీ, తనకి కూడా కత్తి ఉన్నప్పటికీ, తనకి పరాక్రమం ఉన్నప్పటికీ, తనకి చాలా శౌర్యం ఉన్నప్పటికీ వాటిని వాడలేదు దావీదు. దేవుని మీద ఆధారపడ్డాడు. అంతకంతకు దావీదు అభివృద్ధి పొందాడు, సౌలు అంతకంతకు నీరసిల్లాడు. దేవుని కోపాన్ని చవి చూశాడు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నీ సొంత వారే, నీ ఇంటి పక్క వారే నీకు విరోధులై నీకు కీడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారా? నీ ఇంటి వారే నిన్ను బాధ పెడుతున్నారా? నీకున్న సామర్థ్యం చేత నువ్వు ఏదో చేయాలని ఆశపడుతున్నావు, కానీ దేవుని మీద ఆధారపడు. ప్రభుకి అప్పగించు. ప్రభు నిన్ను చేయి విడిచిపెట్టడు. నీకు గొప్ప సహాయాన్ని ఆయన అందిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.